మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేగు ఒక పండ్ల చెట్టు. రేగి పండ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రేగు జాతులు దాదాపు 40 రకాలు ఉన్నాయి. కానీ మనకు 2 జాతులు మాత్రమే పొలాల్లో మరియు రోడ్లకు ఇరువైపులా కనిపిస్తాయి. రేగు చెట్టు రామినేసీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం జిజీఫస్ జుజుబా అంటారు. రేగి పండ్లు పుల్లగా తీయగా చాలా కమ్మగా ఉంటాయి. వీటిని బాణుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలకు భోగి పండ్లను పోస్తారు. కానీ ఈ పండ్లను అలా ఎందుకు పోస్తారో చాలా మందికి తెలియదు. భోగి పండగ రోజు పిల్లలపై రేగి పండ్లను పోయటానికి కారణం వారు జీవితకాలం మొత్తం భోగభాగ్యాలతో తొలతోగాలని ఈ పండ్లను పోస్తారు. భోగి పండగ రోజు పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు. రేగి పండ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో రేగి పండ్లతో పచ్చడి ఫేమస్. ఈ పచ్చడిని బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లో కూడా బాగా తింటారు. రేగి పండ్లతో చైనీయులు వైన్ కూడా తయారు చేస్తారు. రేగి పండ్లలో మంచి పోషకాలే కాక విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా విటమిన్ సి ఇందులోనే ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో రేగి తండ్ర కూడా చేసుకుంటారు. ఇండోనేషియన్లు వీటి ఆకులతో కూర చేసుకుని తింటారు. రేగి పండ్ల తీయటి వాసనకు టీనేజ్ వాళ్ళు ప్రేమలో పడతారట. అందుకే హిమాలయ కారాకోరం ప్రాంతాల్లోని పురుషులు స్త్రీలను ఆకర్షించటానికి పోత ఉన్న రేగు కొమ్మను టోపీల మీద పెట్టుకుంటారు. అంతేకాదు, గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ పడక గదిలో రేగి పండ్లను పెట్టుకుంటారు. ఇంకా ఈ పండ్లను ఇంట్లో పెట్టుకోవటం వల్ల కీటకాలు రావట. రేగి పండ్లలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతు నొప్పిని, ఆస్తమాని, కండరాల నొప్పిని తగ్గించే గుణం దీనిలో ఉంది. రేగిపండు గింజ చాలా గట్టిగా ఉంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి కీళ్లపై రాసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి కషాయంలాగా కాచి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. కొన్ని ప్రాంతాల్లో రేగి పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు. గుప్పెడు రేగి పండ్లను 1 లీటర్ నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దీనికి బెల్లం గాని తేనె గాని కలుపుకొని ప్రతిరోజు రాత్రి పనుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలోని గ్లూటామిక్ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయటానికి సహాయం చేస్తుంది. రేగు చెట్టు బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి. రేగి పండు తీయని పండే కాదు. ఇవి బరువు పెరగటంలో, కండరాలకు బలాన్ని ఇవ్వటంలో, శరీరానికి శక్తి ఇవ్వటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రేగి పండ్లు నరాలకు మంచి శక్తిని ఇస్తాయి. కాలేయం పనిని మరింత చురుకుగా చేయటానికి చైనీయులు ప్రత్యేకంగా రేగి పండ్లతో చేసిన టానిక్ ను ఎంచుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. రేగి పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగటానికి రేగి పండ్లు బాగా పనిచేస్తాయి. రేగి చెట్టు పూలతో కాసిన కషాయం ఐలోషన్ గా ఉపయోగిస్తారు. కొరియన్లు రేగి పండ్లను ఒత్తిడి తగ్గించుకోవటానికి సాంప్రదాయ మందులలో వాడతారు. రేగి పండ్లలోని పోషకాలు క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపుతాయి. రేగి పండ్లలో ఉండే ఐరన్, ఫాస్ఫరస్ రక్త వృద్ధిని కలిగించి రక్తలేమిని దూరం చేస్తాయి. రేగి పండులో ఉండే జింక్, ఫాస్ఫరస్ పురుషాంగానికి కావలసిన రక్త సరఫరాని అందించి శృంగార శక్తిని పెంచుతాయి. రేగు పండ్లను ఆకలి పెంచటానికి, రక్తహీనతకి, నీరసం, గొంతు నొప్పికి, శ్వాసనాళాల వాపుకు, హిస్టీరియా వంటి వాటికి నివారణకు మందులలో వాడతారు. ఏదైనా అతిగా తినకూడదు. మితంగా తింటే రేగి పండ్లు మనకు చాలా మేలు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.